అన్నాడు. ఇప్పుడు అంతా తీసుకున్న తర్వాత లాస్ట్ మొత్తం పని అటు చేసినట్టు అవుతుంది. ఇప్పుడు కుట్టిమా, హలో మేడం కుట్టి అమ్మా. హలో గైస్, మీరు వచ్చేసి పబ్జీ ఫ్రీ ఫైర్ అంటే టైం వేస్ట్ చేసుకోకండి. దాంట్లో వచ్చేసి మనమే స్కిన్స్కి అమౌంట్ పేమెంట్ చేయాలన్నమాట. నేను వచ్చేసి రమ్మీ వెళ్తానే గేమ్ ఆడుతూ నేను వచ్చేసి 2000 రూపీస్ వరకు అర్న్ చేస్తున్నాను డైలీ. కావాలంటే ఇక పేమెంట్ ప్రూఫ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఇక్కడ కూడా స్క్రీన్ షాట్ పెడతాం. నేను ఇంకా గేమ్ ఆడుతున్న కొత్త బట్టలు ప్లస్ కొత్త బండి కూడా కొన్నాను అనమాట. డిస్క్రిప్షన్లో లింక్ చేస్తే, కమెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను గేమ్ ఎలా ఆడతాడో చూపిస్తాను చూడండి ఒకసారి. సో మీకు వచ్చే సైన్అప్ బోనస్ కింద మీకు వచ్చేసి 41 రూపీస్ వస్తుంది. దీంట్లో మీరు ఎంత ఆడ్ చేసుకోవచ్చు, ఒక 500 యాడ్ చేసుకుని దాని తర్వాత ఆడి చూడండి. గేమ్ వచ్చేసి డ్రాగన్ వర్సెస్ టైగర్. నేను ఒకసారి మీకు ఆడి చూపిస్తాను, 10 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చూపిస్తాను డ్రాగన్ మీద. సో ఇక్కడ చూసుకున్నట్టయితే డ్రాగన్ అనేది విన్ అవుతుందేమో చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి ఎవరు విన్ అవుతారు. సో ఇక్కడ చూస్తే టైగర్ అనేది విన్ అయిందనమాట. సో మళ్ళీ మనం ఏం చేస్తామంటే స్ట్రాటజీ ప్లే చేస్తామన్నమాట. సో మళ్ళీ వచ్చేసి మనం డ్రాగన్ మీద వేస్తాం. ఆల్రెడీ టైగర్ విన్ అయింది కాబట్టి 3 టైమ్స్ వేసి చూపిస్తాం మనం. ఒకసారి చూడేసారుగా డ్రాగన్ అనేది విన్ అయింది. సో మళ్ళీ మనం వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తాం టైగర్ మీద, ఎందుకంటే డ్రాగన్ ఆల్రెడీ విన్ అయింది కాబట్టి. సో మన ఇక మన లక్ బాగాలేదనుకోవాలి. సో మళ్ళీ టైగర్ అనేది విన్ అయింది కాబట్టి మళ్ళీ టైగర్ మీద వేస్తాం, 3 టైమ్స్ వేస్తాం అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఓ డ్రాగన్ అనేది విన్ అయింది. సో ఇక్కడ మనం వరి కావాల్సిన అవసరం ఏమి, ఆల్రెడీ డ్రాగన్ చాలాసార్లు విన్ అయింది కాబట్టి టైగర్ మీద మనం ఉన్న బ్యాలెన్స్ మొత్తం వేసి మనం ఆడదాం, చూద్దాం ఎవరు విన్ అవుతారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేనే విన్నాను అనమాట. ఇదే సింపుల్ స్ట్రాటజీ ప్లే చేయాలన్నమాట మనము. సో ఇప్పుడు నేను విత్డ్రాల్ చేసి చూపిస్తాను అనమాట. ఆల్రెడీ నా డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి నేను వచ్చేసి విత్డ్రాల్ చేసి చూపిస్తాను. యూపీఐకి విత్డ్రా చేస్తున్నాను, 1000 రూపీస్ 1100 విత్డ్రా చేస్తున్నాను. సో సక్సెస్ఫుల్ అయిపోయింది. నా బ్యాలెన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఇంకా కన్ఫర్మేషన్ కోసం నా పేటిఎం ట్రాన్సాక్షన్కి వెళ్తాను, ఒకసారి చెక్ చేయండి నా వాలెట్, ఒకసారి నా ట్రాన్సాక్షన్స్ చూడండి ఒకసారి ఎంత ఉందో నా బ్యాలెన్స్ అంతా. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు విజయబాబు ఫుడ్ అండ్ బ్లాగ్. సో ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో పూజ చేస్తున్నాం అనమాట. తెలిసిందే ఆల్రెడీ, ఫస్ట్ ఈ ఛానల్ స్టార్ట్ చేసిందో పూజతో స్టార్ట్ అయింది. సో సక్సెస్ఫుల్లీ సెకండ్ ఇయర్ కూడా, ఫస్ట్ ఇయర్ యానివర్సరీ. ఇంకా మన ఏరియాలో ఏంద్ర అసలు గణేష్ లేంది 1000 రూపాయలు అంటారు, 2000 అంటారు, సైజ్ ఎంత ఉన్నది 2000 3000 అంటుంది దానికి. ఇక మనం మొత్తం వెతికి ఏదో ఒక గణేషన్ వెతికి ఇంటికి తీసుకొస్తాం. చాలా పూజ కూడా చేద్దాము. ఈ వీడియో మాత్రం కంటిన్యూ చేయండి. ఇంకాటి ఏంటంటే కొన్ని చూపిస్తాం మీకు, కొన్ని గణేష్లు కూడా పెట్టి ఏదైతే ఉందో చూపిస్తాం మీకు, చూసాము. చలో ఈ వీడియో నచ్చిందంటే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త క్వశ్చన్ మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోని మాత్రం కంటిన్యూ చూడండి. ఇక్కడ మార్నింగ్ చాలా గణేష్లో ఉందని ఇప్పుడు మాత్రం మొత్తం అయిపోయినాయి. చాలా భారీ రేట్స్. మా ఇంటి దగ్గర మాత్రం ఇట్లాంటి షాపులో చాలా అంటే చాలా ఉంటాయి. అంటే ఇల్లు కట్టలేదు ఇంకా, ఈవినింగ్ వరకు గుడి కట్టేస్తారు. మొత్తం ఆంటీ 120కి ఇచ్చింది ఆంటీ. రోజు పూలు ఫ్రీగా ఇచ్చారా నాకు, ప్రేమతో ఇచ్చింది ఆంటీ గణేషన్ కోసం. లెక్కలు రాస్తుంది ఈరోజు గణేషన్ దుకాణం పెట్టి. నాన్న ఇది చూడు అన్న, ఎంతని 2 లక్షలా? ఇవ 2 లక్షలు అయినా 2 లక్షలు లాభం అన్న. ఇగో ఈ బేకరీ అన్నదే దుకాణం పెట్టిండే అనమాట, గణేషన్ దుకాణం. లాస్ట్కి ఇన్ని మిగిలింది. ఇక లాస్ట్కి మనకి ఈ గణేషుడు ఇచ్చిండు, జర తక్కువ రేట్ ఇచ్చిండు అన్న. ఈ గణేష్ రేట్ అయితే ఆడ మొత్తం ఎంతెంత ఉన్నాయి తెలుసా అన్న? 1000 రూపాయలు, 1000 2000 అన్న. నాకు జర మనోడు తెలిసినోడు కాబట్టి అన్న నాకు తక్కువ రేట్లు ఇచ్చిండు అంతే. నాను ఇంకేమని చెప్తావా? ఎంత లాభం వచ్చింది చెప్పవు, ఎంత వచ్చిందో గుర్తు. అన్నాడు ఇప్పుడు అంతా తీసుకున్న తర్వాత లాస్ట్ వచ్చి గణేషన్ లేపి ఇప్పుడు మొత్తం పని అటు చేసినట్టు అవుతుంది. ఇప్పుడు ఒర్రా చెప్పానా, లాస్ట్ వచ్చింది చూడు. అసలు గణేషన్ తీసుకునేటప్పుడు వచ్చినావు చూడ? గణేషన్ తీసుకొని నేను వచ్చిన సిగ్గుశరం.
పూజారి తయారైంది. కుటి కుటి పూజారి అని పందులు అని నాన్న ఇంక పారు బొట్లు పెడుతుంది ఏం చేస్తుందేమో. అప్పట్లాగా ఏడుస్తుండే కదా త్రీ డేస్ పోయేటప్పుడు గణేశుడు. అయ్యో కుటిమా హలో మేడం కుటి కుటి అమ్మా బిడ కుమ్ముడు అరసి కుమ్ముడు కుమ్ముడు నైసా బిడ్డ గణపతి గణేష నైట్సా ఇగో దీనికి కూడా బొట్టు పెడుతుంది అమినత్తి మీద. సో ఫైనల్లీ పూజ అయితే అయిపోయింది. నాకు తెలిసి చాలా చిన్న వీడియో. ఇక వీళ్ళందరూ వీళ్ళిద్దరు అయితే తినడానికి వచ్చారు కానీ ఏం అయితే తినడానికి వచ్చారు కానీ ఏం పూజలు చేసిన తిండికి మీ అందరు నోటీస్ అయ్యారు బొబ్బన బొట్టు ఎట్లా ఉంది చెప్పారు ఫస్ట్ ఇక ఆమె పెడుతుంది అందరికి అందరికి ఆమెన పెడుతుంది. ఇక వీనికి పెట్టింది కానీ తుడిపేసుకుంటు నాకు పెట్టి తట్టడం నాకు ఆల్రెడీ ఈడ శివాడు పెట్టిన అనుకుంటా. ఫైనల్ వెళ్ళి తినడానికి వెళ్ళారు టీ చెప్పిన ఏంటంటే ఏడుస్తారు వాళ్ళు ముందే జోనాడు తెలిసి ఎట్లా ఏడుస్తాడు ఇక అందుకని చలో ఇంకేంటి. మీరు కూడా ఇట్లానే గణేష్ చతుర్థి మీ ఇంట్లో మీరు ఎట్లా జరుపుకుంటారు కూడా నాకు ఇన్స్టాలో ట్యాగ్ చేయండి, నాకైనా ట్యాగ్ చేయండి, లేకపోతే జోనాకైనా ట్యాగ్ చేయండి, లేకపోతే మోహన్కైనా ట్యాగ్ చేయండి. చూద్దాం ఒకసారి ఎవరెవరి ఇంటి ఎట్లా ఎట్లా అవుతుంది. కానీ ఫొటోస్ తీసి పెట్టండి, ఇన్స్టాలో ట్యాగ్ చేయండి, నేను కూడా ట్యాగ్ చేస్తాను. చలో ఈ వీడియో ఇక్కడ దాకా ఎండ్ అవుతుంది. కంపల్సరీ లైక్ చేయండి, కమెంట్ చేయండి, కొత్త క్వశ్చన్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.